నాతో పాటు చెప్పండి. పరలోకపు తండ్రి, నజరేయుడైన యేసు అయ్య నామమున మీ మాటలు వినడానికి నేను వచ్చి ఉంటున్నాను. నాతో మాట్లాడండి, నా జీవితాన్ని బాగుపరచమని యేసు నామమున ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. ఆమెన్. హల్లెలూయా. లాస్ట్ వీక్ మనము ఒక వ్యక్తిని గురించి విన్నాం. ఏం పేరు? ఆమె పేరు లాస్ట్ వీక్ మనం ఒక వ్యక్తిని గురించి విన్నాం. ఏం పేరు? ఆమె పేరు. ఎవరి జీవితం గురించి విన్నాం? దేవుడు మనతో. అబ్రహాము. అబ్రహాము హీ వాస్ ఎ రైచియస్ మ్యాన్, నీతిమంతుడు, కానీ ఇంపర్ఫెక్ట్ కదా. ఇంపర్ఫెక్ట్, పర్ఫెక్ట్ కాదు. అయినప్పటికీ దేవుడు కృపను చూపిస్తూ వచ్చాడు. ఆమె పాత నిబంధనకు కొత్త నిబంధనకు ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, పాత నిబంధన ఎప్పుడైతే మొదలైందో, ఏది ఆ యొక్క సినాయి పర్వతం మీద దేవుడు ఎప్పుడైతే వీళ్ళకు ఆ నిబంధనను ఇచ్చేశాడో, ఆ రోజు నుండి ఏమైందంటే, ఈ నిబంధనను పాటించకపోతే 3-4 తరాల వరకు ఈ యొక్క ప్రాబ్లమ్స్ వాళ్ళ జీవితంలో వస్తాయనేది దేవుడు వాళ్ళకి క్లియర్గా చెప్పాడు. ఆమెన్. హల్లెలూయా. నిర్గమకాండము 20:5 గమనించండి, ఒకసారి చదవండమ్మా. ఇక్కడ ఉంచండి, స్క్రీన్ పైన ఉంది మనకు. ఏలైనగా రోషము గల దేవుడును. రోషం అనేది ఎప్పుడు వచ్చింది? ఈయనకు పదాజ్ఞలు ఇచ్చినప్పుడు వచ్చింది దేవునికి. ఆమెన్. రోషం అనే మాట ఎక్కడి నుంచి వచ్చిందంటే, పదాజ్ఞలు ఇచ్చిన తర్వాత మాట్లాడుతున్న మాట. రోషము గల దేవుడును ఆమె తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పిస్తాను. ఇది పాత నిబంధనలో దేవుడు చెప్తున్న మాట. పాత నిబంధనను నువ్వు సరిగా పాటించకపోతే, నా మాట నువ్వు సరిగా వినకపోతే, అంటే ఇంకొక మాట, ఇంకొక మీనింగ్ ఏంటంటే, దేవుని ఆజ్ఞలను నువ్వు పాటిస్తే దేవుని ప్రేమిస్తున్నట్టు, దేవుని ఆజ్ఞలను పాటించకపోతే నువ్వు ఆయనను ద్వేషిస్తున్నట్టు. ఆమె ద్వేషం అనే పదం ఎందుకు వచ్చింది ఇక్కడ అంటే, యేసు ప్రభు కూడా మాట్లాడాడు, మీరు నా ఆజ్ఞలను, అంటే ఆజ్ఞ అంటే యేసు ప్రభు చెప్పిన ఆజ్ఞలు, పదాజ్ఞలు కాదు, మీరు నా ఆజ్ఞలను ఆలకించిన ఎడలా, చేసిన ఎడలా మీరు నన్ను ప్రేమిస్తున్నట్టు. ఇఫ్ యూ లవ్ మీ యూ విల్ కీప్ మై కమాండ్మెంట్స్ అంటారు. నన్ను ప్రేమించినట్లయితే నా ఆజ్ఞలను మీరు పాటిస్తారు. ఆమెన్. ఆమెన్. ఇక్కడ ఏమంటాడంటే, దేవుడు పదాజ్ఞల గురించి మాట్లాడతాడు. యేసు ప్రభు మాట్లాడేది పదాజ్ఞలు కాదు, ఆయన చెప్పే మాటలు. నేను చెప్పే మాటలు మీరు వింటే నన్ను ప్రేమిస్తున్నట్టు. ఇక్కడ కూడా సేమ్ థింగ్, తండ్రి అనే దేవుడు పదాజ్ఞలను ఉద్దేశించి మాట్లాడుతాడు. ఎందుకంటే పదాజ్ఞలు మనిషి కొని తెచ్చుకున్నాడు దేవుడి నుంచి. నువ్వు ఏమి చెప్తా చేస్తానన్నాడు, చేస్తానన్నది. దేవుడు ఇప్పుడు చెప్తున్న మాట ఏంటంటే, మీరు నా ఆజ్ఞలను పాటించినట్లయితే మీరు నన్ను ప్రేమిస్తున్నట్టు కాదు. ప్రేమకు ఆపోజిట్ ఏంటి? ద్వేషం. ఇక్కడ ఏమంటున్నాడు, రోషము గల దేవుడును నన్ను ద్వేషించు వారు. ఎవరు నన్ను ద్వేషించేది అంటే, ఎవరైతే ఈ ఆజ్ఞలను పాటించారో వాళ్ళంతా నన్ను ద్వేషిస్తున్నట్టే. నన్ను ద్వేషించు వారి యొక్క విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించదను. తండ్రి పొరపాటున ఒక తప్పు చేసిండు, ఆ తప్పు ఏమైతుందంటే వాళ్ళ దోషము పిల్లల మీద కూడా ఒక 4 తరలకు వెళ్తూ ఉంటుందండి. హల్లెలూయా. ఇది పాత నిబంధన. ఆమెన్. అయితే కొత్త నిబంధనలో దేవుడు చెప్తున్న మాట చూడండి, ఎబ్రీల గ్రాసం పత్రిక 8:12. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడూను జ్ఞాపకము చేసుకున్నానని ప్రభువు సెలవిస్తాడు. ప్రభు అంటే ఎవరు? దేవుడు. ఆమెన్. యేసయ్య ప్రభు. ప్రభు ఏమని సెలవిస్తున్నాడు? నేను వారి అక్రమాలను, వారి యొక్క చెడ్డ కార్యాలను, ఆమెన్, వారి యొక్క అక్రమాలను, వారి యొక్క చెడు క్రియలను, వారి యొక్క దోషములను, ఆ విషయాలను చూసినప్పుడు నేను కోపం తెచ్చుకున్న వాళ్ళ మీద. కానీ ఏం తెచ్చుకుంటా అంటున్నాడు? దయ. అరే తప్పు చేసిందా, అరే తప్పు చేసిందా, అరే పొరపాటు అయిందా, అర్థమవుతుందా? దయ కలిగి వారి పాపములను ఇక అందరు గట్టిగా చెప్పండి, ఇక ఎన్నడూను, ధైర్యంగా చెప్పండి, ఎన్నడూను, ఎన్నడూను. ఎవరు ఎవరు చెప్తున్నారు? ప్రభు సెలవిస్తున్నాడు అంటే ప్రభు మాట మీద నిలబడేటోడా, మాట తప్పేటోడా? ఆమెన్. దేవుడు వాక్యాలు ఏం చెప్తారంటే,
గాడ్ ఈజ్ నాట్ అ మ్యాన్ టు లై, అబద్ధం ఆడటకైనా నరుడు కాదంట. నేదర్ టు టర్న్ బ్యాక్ ఫ్రమ్ వాట్ హీ సెడ్, ఒక మాట మాట్లాడిన తర్వాత తిరిగి తిరగడంట. నరపుత్రుడు కాదు, నరులు మనుషులు అయితే ఒక మాట ఇచ్చి ఎత్తేస్తారు. ఇది దేవుని మాట. దేవుడు సెలవిచ్చుతున్నాడు. ఏమని సెలవిచ్చుతున్నాడు? వాళ్ళ యొక్క అతిక్రమాలు, వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా వాటి విషయమై నేను దయగలిగిందును. ఆమెన్. తప్పులు చేసినారంటే శిక్షించాలా అనేది ఉండదంట. ఏమంటున్నాడు? దయగలిగిందును, కలిగి వారి పాపములను ఇక ఎన్నడూను జ్ఞాపకము చేసుకొనను. ఎన్నడూ దేవుడు జ్ఞాపకం చేసుకోడు అంటే చేసుకోడు అంతే. నాకు జ్ఞాపకం, నీకు జ్ఞాపకం ఉన్నా, పక్కింటోళ్ళకి జ్ఞాపకం ఉన్నా, ఎవరికి జ్ఞాపకం ఉన్నా, దేవుడికి మాత్రం దేవుడు జ్ఞాపకం చేసుకోను అంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడే పొరపాటు జరిగింది, అయినా దేవుడు జ్ఞాపకం చేసుకోడు. హల్లెలూయా. పుట్టినప్పుడు తప్పు చేసాం, అయినా జ్ఞాపకం చేసుకోడు దేవుడు. చచ్చేప్పుడు ఏమి జ్ఞాపకం చేసుకుంటాం? హల్లెలూయా. ఈ మాట సత్యము. దేవుని యొక్క మాట అబద్ధం కాదు. ఆయన మాట ఇచ్చి తప్పటానికి ఆయన నరుడు కాదు. మేము వారి యొక్క అతిక్రమముల విషయంలో దయగలిగి వారి పాపములు ఇక ఎన్నడూను జ్ఞాపకం చేసుకున్నాను. చాలామంది ఏం చేస్తారంటే ఇటువంటి విషయాల మీద నాతో ఏకీభవించిన వ్యక్తులు ఉన్నారు. ఏంది బ్రదర్ మీరు లైసెన్స్ ఇస్తున్నారా? ఈ మాటలు చెప్పడం వల్ల మీరు ఇతరులను పాపం చేయి అని ప్రోత్సహిస్తున్నారా? ఒక్క విషయం, ఒక మనిషి నువ్వు పాపం చేయొద్దు 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 అంటే చేయకుండా ఉంటాడా? అట్లా ఒకవేళ చేయకుండా ఉండేటైతే ఈపాటికి ఎవరు పాపం చేయకుండా ఉండాలి లోకంలో? అవునా, అవునా కాదా? ఒక మనిషి చెయ్యి అని చెప్పినా, ఒక మనిషి చేయొద్దు అని చెప్పినా మనిషి గుణం ఏంటంటే తప్పులు చేస్తూ ఉంటాడు. కానీ నేను చెప్తున్న విషయం ఏంటంటే దేవుని పర్స్పెక్టివ్ నుంచి దేవుడు ఏం ఆలోచిస్తున్నాడు, దేవుడు మనిషి ఏ విధంగా ఉండాలని కోరుకుంటున్నాడు అనే దాని గురించి నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. హల్లెలూయా. ఇక్కడే ఆగిపోతుంది. ఐఎమ్ గోయింగ్ డీపర్. ఇంకో విషయం, ఎబ్రీల గ్రంథ పత్రిక 10వ అధ్యాయం, ఇప్పుడు 8వ అధ్యాయం 12 చూసాం, 10వ అధ్యాయం 17వ వచనం చూడండి. వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికి జ్ఞాపకం చేసి కొనను అని ఎన్నిసార్లు చెప్పిండు. ఇదే మాట, ఇది 2వ రెఫరెన్స్. మామూలుగానే దేవుడు ఒక చోట ఎక్కడైనా ఒక రెఫరెన్స్ ఇస్తే దాన్ని మనము ఇంపార్టెంట్గా పట్టుకోవాలి. ఇది 2వ రెఫరెన్స్. ఒకే విషయాన్ని పదే పదే చెప్తున్నాడంటే సాతానుడు ఈ విషయం మీద క్రైస్తవుల జీవితంలో కన్ఫ్యూషన్ క్రియేట్ చేస్తున్నాడు. దీన్ని అర్థం చేసుకోకూడదని సైతాను చాలా ప్రయత్నం చేస్తున్నాడని దేవుడికి తెలుసు. కాబట్టి రిపీటెడ్గా చెప్తున్నాను ఈ మాట. చాలా మంది మోసపోతున్నారు కాబట్టి రిపీటెడ్గా ఇదే మాట చెప్తున్నాడు. ఏమని? వారి యొక్క పాపములను వారి యొక్క అతిక్రమములను ఇక ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోరను అని ప్రభువు చెప్తుంటున్నాడు. ఇది పౌలు చెప్పటంలా లేకపోతే పేతురు చెప్పటంలా? ఎవరు చెప్తున్నారు అక్కడ? మళ్ళీ ఈ రాసిన భక్తుడు చెప్తున్నాడు అనుకుంటాడని ఈ యొక్క చాప్టర్కు మీరు బాగా గమనించండి. పౌలు అన్ని పుస్తకాలకు పౌలు రాసిన అని ఉంటుంది. నాకు తెలిసి ఇది కూడా పౌలు రాసింటాడు, ఎందుకంటే ఈ రాత అంతా అట్లే ఉంది. కానీ ఎక్కడ కూడా పౌలు రాసిందని దీని గురించి రాయబడదు. హెబ్రీయులకు రాసిన పత్రికను గురించి ఆథర్ ఎవరు అనేది ఇంతవరకు చాలామందికి తెలియదు. ఎందుకంటే ప్రతి దాంట్లో పౌలు సంతకాలు పెట్టిన, నేనే రాసినాను, దీనికి సంతకం కూడా పెట్టలేదు. ఎందుకు అంటే పౌలు చెప్పినది పౌలు చెప్పిండు అంటారనుకొని ఇది దేవుని నుంచి వచ్చే అమూల్యమైన పవర్ఫుల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి నేను కాదబ్బా ప్రభువే చెప్తున్నాడు, నేను కాదబ్బా నన్ను అనుకుంటారు, ప్రభువే సెలవిస్తున్నాడు. హల్లెలూయా. మనుషుల యొక్క వక్రబుద్ధిని సైతాను వాడుకొని విచిత్రమైన డాక్టర్స్ క్రియేట్ చేస్తారని తెలిసి ఈ విషయంలో మాత్రము క్లియర్గా చెప్తున్న మాట ఏంటంటే వారి పాపములను వారి అతిక్రమములను ఇక ఎన్నటికి నేను జ్ఞాపకం చేసుకొనను. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఇంత ఇంపార్టెంట్? ఎందుకు ఈ మాట ఇంత ఇంపార్టెంట్ అంటే దేవుడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు నువ్వు జ్ఞాపకం చేసుకోవద్దు. ఆమెన్. సైతాను నుంచి చెప్తుంటాడు. చాలామంది క్రైస్తవుల్లో కూడా ఒక చెడ్డ అలవాటు ఉంటుంది, నువ్వు మొన్న చేసినట్టు మళ్ళీ చేయొద్దు అంటారు. నువ్వు అప్పుడు తప్పు చేసావు కదా, జాగ్రత్త, మళ్ళీ అప్పట్లాగా చేయొద్దు అంట. ఎందుకు చేయొద్దు అని చెప్తారు? కరెక్ట్, తల్లిదండ్రులు చెప్పొచ్చు ఆ మాట, ఎందుకంటే పిల్లలను శ్రద్ధలో తీసుకోలేదు. కానీ అవే పదే పదే గుర్తు చేసి మనిషిని పాపం, నువ్వు పాపం చేస్తావని కండెమ్నేషన్లోకి పోకూడదు. ఆలోచించండి, ఒకరు తప్పే చేస్తారు, నువ్వు తప్పు చేస్తావు. పొరపాటున ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి ఒక చెడుగా తిరిగింది,
నువ్వు చెడు తిరుగుడు తిన్నావు, చెడు తిరుగుడు తిన్నావు, నువ్వు ఇట్లాంటిదే, నువ్వు ఇట్లాంటిదే అని అనొద్దు. ఎందుకంటే దేవుడు గుర్తు చేసుకోవటం లేదు. ఆమెన్. అమ్మాయి దేవుని దగ్గరకు వచ్చి పడింది, ప్రభా నన్ను క్షమించు అని మొరపెట్టుకుంది. అయిపోయింది, అయిపోయిందా అయిపోలేదా? ఇంకా మీ తీర్పు కూడా ఉంటుందా? ఉండకూడదు. మనుషులు ఎవరు చేయడానికి, ఇక్కడ చూడండి ఏమని చెప్తున్నాడు, ఇక నువ్వు ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. చాలా మందికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ఒక మనిషి దేవుని దగ్గర క్షమాపణ పొందింటారు, పొందింటే వీలు అంటుంటారు, ఇంకా చెడ్డది, ఇంకా చెడ్డది, ఇవి ఇంకా చెడ్డది అంటున్నప్పుడు ఏమవుతుంది? దేవుని వైపు నుంచి క్షమాపణ పొందుకుంది, దేవుడు క్షమించేసిండు. మధ్యలో మనం ఏం చేస్తున్నాము? సైతాను దూతల్లాగా ఉండి దేవునికి వ్యతిరేకంగా గుర్తు చేస్తున్నాం అన్నమాట. గుర్తు చేస్తూ ఉంటాం ఆమెను గురించి. జనాలు మర్చిపోతుంటే కూడా నీకు తెలుసా ఆమె ఎటువంటిదో, ఆమె అప్పట్లో ఏం చేసింది తెలుసా? తెలుసా? విన్నారా ఇట్లాంటి మాటలు? ఈ మాటలన్నీ ఎవరు తీసుకొస్తారంటే సైతాను యొక్క సంబంధులు. క్రైస్తవులు కావచ్చు, భక్తులు కావచ్చు, ప్రార్థన చేస్తున్న వాళ్ళు ఉండొచ్చు, కానీ మనకు దేవుడు ఇవ్వబడింది, దేవుడు చెప్పిన మాట ఏంటంటే, అందుకే గాసిపింగ్ ఈజ్ ఆల్వేస్ రాంగ్. గాసిపింగ్ అంటే ఇంకొకరి గురించి మాట్లాడడం అనేది చాలా చెడ్డ విషయం. ఎందుకంటే వాళ్ళు దేవుడు సరి చేసుకొని ఉండొచ్చు, మనం ఇంకా వాళ్ళు సరి చేసుకోలేదేమో అని మనము డిసైడ్ చేయడం తప్పు. ఆమే. హల్లెలూయా. పాత నిబంధనలో వాళ్ళు ఆశీర్వదింపబడాలి అంటే ఈ పదాజ్ఞలు పాటించాల్సిందే. చూడండి ద్వితీయ ఉపదేశకాండం 28వ అధ్యాయం 13వ వచనం చదవండి ఒకసారి. నేడు నేను మీకు ఆజ్ఞాపించే మాటలన్నిటిలో దేని విషయంలోనూ కుడికి గాని ఎడమకు గాని తొలగి అన్య దేవతలు అనుసరింపగయు ఉన్న ఎడల పదార్థాలను విని హల్లెలూయా. తలగా ఉండడము, పైవాడిగా ఉండు అంటే ఇదేంటి? ఆశీర్వదింపబడు. ఆమెన్. కిందగా ఉంటావు, తోకగా ఉంటావు అంటే శపించబడ్డావు. ఆమెన్. అయితే ఈ ఆశీర్వదింపబడాలంటే ఏంటంటే, యెహోవా ఆజ్ఞలను విని వాటిని ఆశ్రయించి గైకొనాల. ఇది పాత నిబంధన. పాత నిబంధనలో ఇది చేయకపోతే ఏమవుతుందంటే శాపం ఉంటుంది. అవునా? ఆమెన్. అయితే కొత్త నిబంధనలో యేసుప్రభు వచ్చి ఏం చేశాడంటే, పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ ఆజ్ఞలనే యేసుప్రభు కొట్టివేశాడు. ఎందుకంటే ఈ ఈ ఆజ్ఞలు మనుషుల జీవితానికి చాలా ఆటంకంగా ఉండినాయి. చదవండి కొలసీ గ్రంథ పత్రిక 2:14 వచనం. కొలసీ 2:14 దాని మీద అంటే సిలువ మీద, సిలువ మీద ఉన్నప్పుడు యేసుప్రభు ఏం చేస్తాడంటే ఆ పది ఆజ్ఞలు చేతి వ్రాత అన్నమాట, దేవుని యొక్క చేతి వ్రాత. దాని మీద చేవ్రాతం తుడిచివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మను జీవింప చేసెను. హల్లెలూయా, హల్లెలూయా. యేసుప్రభు సిలువలో చేసిన ఒక ముఖ్యమైన పని ఏంటంటే, ఈ ఆజ్ఞలు ఉంటేనే వీళ్ళని ఆశీర్వదించాలా, ఈ ఆజ్ఞలను వీళ్ళు పాటిస్తేనే వీళ్ళని ఆశీర్వదించాలా అనే ఒక పరిస్థితి అప్పుడు ఉండింది. ఏసయ్య సిలువలోకి వెళ్ళిపోయినప్పుడు, ఏసయ్య సిలువ ఎక్కక ముందు వరకు కూడా, చివరి ఆ గడియ వరకు కూడా ఆ పదాజ్ఞలను సంపూర్ణంగా పాటించాడు. హల్లెలూయా. ఒకే ఒక మనిషి పదాజ్ఞలను సంపూర్ణంగా పాటించిన ఒక వ్యక్తి ఎవరు అంటే యేసు ప్రభు మాత్రమే, మిగతా ఎవరు పాటించలేదు. ఆమెన్. యేసు ప్రభు ఆజ్ఞలన్నింటినీ పాటించి సంపూర్ణము చేసి ఆయన ఏం చేశాడంటే సిలువ మీదకి ఎక్కాడు. సిలువ మీదకి ఎక్కినప్పుడు అవి సంపూర్ణంగా ఆచరించిన వ్యక్తి, ఒక తప్పు ఒక ఒక మలినం కూడా లేనటువంటి వ్యక్తి ఆ సిలువ మీద ఉండగా తండ్రి అయిన దేవుడు ఏం చేస్తాడంటే ఈ యొక్క 10 ఆజ్ఞలు అనేటువంటి వ్రాతను యేసయ్యతో పాటు సిలువకు కొట్టేసిండు. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, పాపమేరుగాని యేసయ్యను దేవుడు పాపముగా చేసిండు. శిలువ మీదకి యేసయ్య వెళ్ళినప్పుడు ఏమైందంటే ఆయన అంతా పాపం అనేది అయిపోయాడు. ఆమెన్. ఆమెన్. 10 ఆజ్ఞలకు వ్యతిరేకంగా మనుషులందరూ చేసిన పాపాలు, అప్పుడు చేసిన పాపాలు, ఇప్పుడు చేసిన పాపాలు అన్నింటినీ కూడా యేసయ్య శిలువకు
దేవుడే వేసిండు. ఆమెన్. దేవుడే వేసి యేసయ్య శరీరములో యేసయ్యను శిక్షించిండు. హల్లెలూయా. ఆమెన్. ఎక్కడ శిక్షించిండు? శరీరంలో. ఎందుకంటే పాపం వల్ల వచ్చు జీతము మరణం. అందుకే యేసయ్య ముఖం ఏమైందంటే వికారముగా అయిపోయింది. అందరి రోగాలు, అందరి పాపాలు, అసహ్యకరమైన పనులు, మనుషులు చేసిన అన్ని ఆయన మీద పడినప్పుడు చిత్రంగా అదేమంటారు, అసహ్యమైన ముఖంగా తయారు. 10,000లో అతి సుందరుడైనటువంటి యేసయ్య అతి విచిత్రముగా అదేమంటారు, వికారమైన ముఖము వచ్చేస్తుంది. హల్లెలూయా. ఆయన పాపముగా చేయబడ్డాడు. ఆ పాపముగా చేయబడ్డప్పుడు ఏమైందంటే యేసయ్యతో పాటు సిలువకు కొట్టబడినప్పుడు యేసయ్యతో పాటు ఆ 10 ఆజ్ఞలను కూడా దేవుడు సిలువకు కొట్టివేశాడు. హల్లెలూయా. అంతేకాకుండా సిలువ కొట్టివేయడం కాకుండా మనకు అడ్డముగా ఉన్నటువంటి ఆజ్ఞలు దేనికి అడ్డంగా ఉన్నాయి? మనకు మనము ఆశీర్వదింపబడడానికి అడ్డంగా ఉన్నాయి. నువ్వు ఆశీర్వదింపబడాలంటే దాన్ని దుంకుదు, అది అయిపోకూడితేనే నీకు ఆశీర్వాదం వస్తుంది. మనిషి ఆశీర్వదింపబడడానికి ఈ 10 ఆజ్ఞలు అడ్డంగా ఉన్నాయి. దేవుడు ఏం చేసిండు? అడ్డం లేకుండా దానిని ఎత్తివేసిన తర్వాత నెక్స్ట్ ఇంకో పని ఏం చేసిందంటే అప్పటి వరకు ఇప్పటి వరకు మనుషులకు ఉన్నటువంటి అన్ని పాపాలన్నింటినీ కూడా అపరాధములన్నింటినీ క్షమించి. పక్కకు తిరిగి చెప్పండి, నా అపరాధములన్నీ క్షమించబడ్డాయి. బ్రదర్, నా అపరాధములన్నీ క్షమించబడ్డాయి. హల్లెలూయా. అర్థమవుతుందా? నా అపరాధం. యు షుడ్ బి బోల్డ్ ఇనఫ్ టు సే నా తప్పులన్నీ క్షమించాడు నా దేవుడు. హల్లెలూయా. యు షుడ్ హ్యావ్ కరేజ్ టు సే. కొందరు ఏమంటారంటే తప్పులు క్షమించిండు దేవుడు అని చెప్పాలంటే సిగ్గు. ఎన్ని తప్పులు చేసావు అనుకుంటారో ఏమో, నన్ను తప్పుడు మనిషి అనుకుంటారో ఏమో. నువ్వు అనుకునేది కాదు, ఉన్న ఫ్యాక్ట్ అది, ట్రూత్ అది. మనమందరము తప్పులు చేసాం. నేను తప్పు చేయలేదు అని చెప్పేటోడు ఎవడు లేడు. దేవుడు నాకు ఏం చెప్తుందంటే నేను తప్పే చేయలేదు అంటే నువ్వు అబద్ధికుడు అవుతావు. 1 యోహాను 1:9 నేను పాపమే చేయలేదంటే నువ్వు అబద్ధికుని అవుతావు. కాబట్టి మనం చెప్పగలిగింది అంటే పాపాలు ఏమన్నా నాకు తెలియదండి, నా దేవుడు మర్చిపోయాడు, నేను మర్చిపోయినాడు, నేను కూడా మర్చిపోయినా, కానీ నా దేవుడు మాత్రము నా అతిక్రమాలన్నింటినీ కూడా క్షమించుండు. నిన్న 8:00 రాత్రి ఏం చేసావు? ఏమబ్బా నాకు తెలీదు ఏం చేసినానో, నాకే తెలీదు. నీకు గుర్తున్నా కూడా ఏం చెప్పానా? నాకు తెలీదు. దేవుడు క్షమించిండు, క్షమించేసిండు, దాంట్లో ఏమైందో నాకు తెలీదు. అర్థమవుతుందా? దిస్ ఇస్ అ కన్ఫెషన్, ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఏం చేస్తున్నావు? ఏమైంది? ఏమబ్బా నాకు తెలీదు, నాకు తెలీదు. ఆయన క్షమించేసిండు, నాకైతే తెలీదు ఏం జరిగింది. ఎందుకు గుర్తుపెట్టుకోకూడదు మనము అంటే ఆయన మర్చిపోతున్నప్పుడు నువ్వు ఏదో గుర్తుపెట్టుకుంటున్నావు. ఆయన లెక్కలు సరి చేసిండు. దేవుడు ఏం కావాలని మర్చిపోతున్నాడా? అవన్నీ యేసు ప్రభువులో వేసి దానికి లెక్క తీరిపోయింది. హల్లెలూయా. లెక్క తీర్చేసిండు. ఆమెన్. ఒక నేను దీని గురించి ఆలోచిస్తున్నప్పుడు దేవుడు నాకు ఒక కథ చెప్పిండు దేవుడు, అండ్ మీకు కూడా నచ్చొచ్చు, వినండి. ఒక పిల్లోడు ఒక స్కూల్లో పిల్లోడు చదువుతున్నాడు అన్నమాట. ఆ స్కూల్లో పెద్ద స్కూల్, చాలా పెద్ద స్కూల్. ఆ స్కూల్ బిల్డింగ్ ఒక ఆయన కట్టించేసిండు, పెద్ద బిల్డింగ్ కట్టించిండు. ఆ స్కూల్లో పనిచేసే టీచర్లకు జీతాలు ఇస్తున్నది ఆయనే. మొత్తం అదంతా ఆ స్కూల్ రన్ అవుతుంది అంటే దానికి కారణము ఆ పెద్ద ఆయన, పెద్ద ఆయన. అయితే ఆ స్కూల్లో ఒక ఎవరైనా ఏదైనా చేస్తే వాళ్ళకి శిక్ష పడుతుంది. ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే దానికి శిక్ష పడుతుంది. ఆ స్కూల్ బిల్డింగే ఒక మిలియన్ డాలర్ల బిల్డింగ్ అది. అయితే ఈయన ఏం చేశాడంటే $1,000,000 బిల్డింగ్ కట్టేయడమే కాకుండా ఇంకా ఒక $100,000,000 ఎక్స్ట్రా ఇచ్చిండు మెయింటెనెన్స్ దాన్ని చేసుకోండి. ఆమెన్. ఆయన కొడుకు కూడా ఆ స్కూల్లో చదువుతున్నాడు. పిల్లలు, వేరే పిల్లలు ఏదన్నా రాయేసి అట్లా ఇట్లా ఆడుకున్నప్పుడు ఏదన్నా తగిలితే, అద్దం పగిలితే అట్లా వాళ్ళని శిక్షిస్తారన్నమాట. ఎందుకు? పిలిచి ఫైన్ రాస్తారన్నమాట. నువ్వు పోయి తీసుకున్నా మీ నాయనకు చెప్పి, ఏదైతే పగిలిపోయిందో దానికి విలువ ఎంత అవుతుంది వెళ్ళి తీసుకున్నారా అని చెప్తే. ఒకనొక రోజున ఈ పిల్లోడు కూడా ఆడుకుంటున్నప్పుడు ఒక చిన్న అద్దం పగిలితే వేరే టీచర్లు, తెలియని టీచర్లు అత్యుత్సాహంతో ఆ పిల్లల్ని పట్టుకొని హెడ్ మిస్ట్రెస్ దగ్గరికి తీసుకుపోయి టీచర్, వీడు ఈ అద్దాన్ని పగలగొట్టిండు, వీడికి కూడా ఫైన్ రాసి ఇచ్చి వాళ్ళ ఇంటికి పంపిద్దాము అని చెప్పి హెడ్ మిస్ట్రెస్ ఏమంటది ఈ స్కూలే వాళ్ళది. అర్థమైందా? మనకు జీతాలు ఇస్తున్నదే వీళ్ళ నాయన,
ఈ అర్థం గురించి ఏం మాట్లాడుతావు నువ్వు? ఓ అంటారా అంటారా అనరా, మన పరిస్థితి లోకంలో అంతే. హల్లెలూయా. మన దేవుడు ఏం చేశాడంటే, ఒక 100,000 రూపాయల విలువైనటువంటి పాపంకు కొన్ని 1,000,000,000,000 శిక్షను యేసయ్య అనుభవించాడు. ఆమెన్. ఆయన కరెక్ట్గా ఆడికాడికి వేయలే, ఈ గేవ్ మోర్. అందుకు సిలువ మీద ఆయన అంతకంటే ఎక్కువ భరించిండు. కాబట్టి ఈ లోకస్తులు ఎవరైనా చేస్తే ఆ పాపానికి జీతం వాళ్ళు అనుభవిస్తారు. ఆమెన్. కానీ నా తండ్రి మన కోసం అదంతా చేసిండు కాబట్టి పొరపాటున నన్ను చేయడం జరిగినా నేను అనుభవించను. హల్లెలూయా. ఎందుకు? హీ పెయిడ్ ఇట్. హీ పెయిడ్ ఇట్. అర్థమవుతుందా? స్కూలు నాదే. బట్ మీకు ఇంకో క్లియర్గా ఇంకో క్లారిటీ చెప్తాను. దేవదూతలకు మెయింటెనెన్స్ చేసేది ఎవరు? దేవదూతల ఆహారం అని ఉంటుంది మన బైబిల్లో, మన్నాను గురించి. దేవదూతల ఆహారం మనుషులు తిన్నారు. ఆహారం ఎవరు ఇస్తున్నారు వాళ్ళకు? దేవదూతలకు. దేవుడే ఇస్తున్నాడు. సైతాను కూడా ఏదో ఆహారం తినాల్సిందే కదా, వాడికి ఎవరు ఇస్తున్నారు? వాడికి కూడా దేవుడే ఇస్తున్నాడు. అర్థమవుతుందా? సైతాన్ వచ్చి ఆరోపణ ఆరోపించవచ్చు, ఏ సైతాన్ నీకు ఫుడ్ పెట్టేదే మా నాయన, ఇవేంద్రా నా గురించి ఆరోపణ చేస్తున్నావు. అర్థమవుతుందా? యూ షుడ్ బి బోల్డ్ ఇనఫ్. అందుకే చెప్తున్నా, మన యొక్క మూలాలు మనం తెలుసుకోవాలా. మనం క్రైస్తవుడిగా నాకున్నటువంటి రూట్స్ ఎక్కడ, నా దేవుడు నన్ను ఎక్కడ పెట్టి ఉంటున్నాడు, ఏ పొజిషన్లో దేవుడు పెట్టి ఉంటున్నాడు. ఆయన నిన్ను ఈ భూమిలో వదిలిపెట్టేసి చాలీ చాలని జీవితం పెట్టి వదిలిపెట్టాల. సిలో మీద యేసయ్య చనిపోయినప్పుడు నీ పాపము, పాపానికి సంబంధించి రావాల్సిన అన్ని శిక్షలను యేసయ్యలో వేసేసాడు. హల్లెలూయా. యేసయ్య శిక్షను అనుభవించాడు కాబట్టి మనం ఎన్నటికీ శిక్షను అనుభవించము. హల్లెలూయా. హల్లెలూయా. అదే బయట వాళ్ళు చేస్తే, యేసు ప్రభువు తెలియని వాళ్ళు చేస్తే, బయట పిల్లడు అర్థం బాగలేదు ఏమవుతుంది? మనకి ఫైన్ రాయాల్సిందే. హల్లెలూయా. మనకి ఫైన్ రాయాల్సిందే. నేను అర్థం బాగలేడితే ఫైన్ లేదు. హల్లెలూయా. ఆమేన్. అర్థమవుతుందా? దిస్ ఈస్ ది పొజిషన్. నీకు తండ్రి అయిన దేవుడు ఇటువంటి పొజిషన్ ఇచ్చి ఉంటున్నాడు. హల్లెలూయా. హి హస్ కెప్ట్ అస్ ఇన్ ఎ వెరీ కంఫర్టబుల్ పొజిషన్. కంఫర్టబుల్ పొజిషన్. ఇప్పుడు టీజీ భరత్ నా ఫ్రెండ్, టీజీ వెంకటేష్కి పోయి టీజీ భరత్ మీద కంప్లైంట్ చేసేటాడు ఎవడన్నా ఉన్నాడా? మీకు మీ కొడుకు ఇట్లా అంటే ఏమంటాడు? ఏ పోరా ఫస్ట్ అంటే అవునా? సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈ లోకంలో తల్లిదండ్రులు ఏ విధంగా ఉంటారు? మన పనులకు తండ్రి అన్యాయం చేసేటోడు కాదు. ఇంకోటి ఆలోచించండి, మన తండ్రి అన్యాయం చేసేటోడు కాదు. సంపూర్ణముగా మనం చేసిన పాపాలన్నిటికీ ఏసయ్యలో శిక్షను వేసి ఉంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. యూ షుడ్ బి వెరీ స్ట్రాంగ్ ఆన్ దిస్ ఫౌండేషన్. ఈ యొక్క పునాది మీద అడుగును. ఎంతమందికి ఈ స్కూల్ కాన్సెప్ట్ అర్థమైందో తెలియదు, కానీ బట్ అర్థమైంటే మాత్రము ఇది మర్చిపోకుండా రిపీటెడ్గా గుర్తుపెట్టుకోండి. ఈ లోకంలో ఇంకోటి మనం క్లియర్గా వాక్యంలో చదివితే, కీర్తనలో అక్కడిక్కడ చదివితే, అన్ని జంతువులకు అన్ని పక్షులకు ఆహారం ఇస్తుంది మన దేవుడే. అర్థమవుతుందా? ఈవెన్ సింహం ఆకలి ఉంటే దానికి ఆహారం ఇచ్చేది ఎవరు? అది టాలెంట్తో పోయి యుద్ధం చేస్తుంది కాదు కాదు. దేవుడు అనుకుంటే దాని నోటి కాడున్న కూడు తీసేస్తాడు కూడా. అర్థమవుతుందా? వాటికి ఆహారం ఇచ్చేది, ఈ సమస్త ప్రపంచంలో అందరికీ ఫుడ్ పెట్టేది మన దేవుడే. హల్లెలూయా. అటువంటి తండ్రికి మనము బిడ్డలము. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. అందుకే మనం ఒక పాట పాడాము, చాలా మంది రాలేదు ఆ పాట వినేటప్పుడు. ఆయన నా సంగీతము అనే పాట ఉంటుంది. ఆయన నా సంగీతం పాటలో దిక్కులేని పిల్లలకు దేవుడు ఆయన అంటాడు. దిక్కులేని పిల్లలకు దేవుడు కాదైనా, దిక్కులేని పిల్లలకు దేవుడు ఆయన రాసింది కాదు కాదు, దేవుడున్న పిల్లలకు తండ్రి ఆయన. దిక్కులేని వాళ్ళు లోకంలో చాలా మంది ఉన్నారు. అందరికి యేసుప్రభు దేవుడా? కాదు. యేసుప్రభు తండ్రి అయిన దేవుడు. ఎప్పుడు తండ్రి అవుతాడు వాళ్ళకు? ఎవరైతే యేసుప్రభుని అంగీకరిస్తారో అప్పుడు దేవుడు వాళ్ళకు తండ్రి అవుతాడు. అర్థమైందా? లోకంలో ఉన్న అందరినీ దేవుడు సృష్టించిండు, కానీ అందరికీ తండ్రి కాదు ఆయన. దేవుడు సృష్టికర్త, కానీ తండ్రి మాత్రం కొందరికే. ఇది బాగా అర్థం చేసుకో కాన్సెప్ట్. అందరినీ తయారు చేసిండు, అందరినీ ఈ లోకంలో పుట్టేట్టు చేసింది దేవుడే. హీఈస్ ది క్రియేటర్. హీఈస్ ది క్రియేటర్ ఆఫ్ ఎవ్రీ పర్సన్. చిన్న పురుగుకు ఆయనే క్రియేటర్, పెద్ద పాములకు ఆయనే క్రియేటర్, తిమింగలాలకు ఆయనే క్రియేటర్, ఏనుగులకు, సింహాలకు, మనుషులకు, అందరికీ ఆయనే సృష్టికర్త. అయితే తండ్రి మాత్రము కొందరికే. ఎవరికి ఆయన తండ్రి? ఎవరైతే యేసుప్రభుని అంగీకరిస్తారో వాళ్లకు మాత్రమే ఆయన తండ్రి. హల్లెలూయా. ఇది ఇది తెలుసుకోవాలి. ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే
ఎప్పుడు మనుషులకు ఉండే కంపారిజన్ అయితే పక్కనోని గురించి కంపేర్ చేసుకుంటాం. పక్కనోని గురించి కంపేర్ చేసుకునేప్పుడు వాడి తండ్రి నీ తండ్రి ఒకటేనా కాదో చెక్ చేసుకోండి. పరలోకపు తండ్రి నీకు తండ్రి, వాడి కూడా ఆయనే తండ్రి అయితే నువ్వు అంత కంపేర్ చేసుకొని ఆయన చెప్పు, తండ్రి వాడికి అయితే ఉన్నాయి చూడు, నాకు కూడా ఏమైనా కావాలంటే నువ్వు దేవుని అడుగు, వాంత కంపేర్ చేసుకొని మీ నాయన దగ్గర పోయి అడుగుతండి. అర్థమవుతుందా? ఎవరిని అడగాల? ఆ డాడీని అడగాల. ఇంకే ఈ డాడీలను పట్టుకొని నాకు అవి కొని ఇండికొని సతాయించదండి. అలా లూయా ఆమె చెరికి బాధేసి ఆ విషయం ఆమె. ఓకే, అయితే అదేవిధంగా ఇస్రాయేలీలు, ఒకవేళ ఇస్రాయేలీలు మిస్ అయినారనుకోండి ఈ ఆజ్ఞలను, వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళు శపింపబడేటం. చదవనమ్మా ద్వితీయ తిరుమల దేశకాండం 28వ అధ్యాయం ఇప్పుడు 15వ వచనం చదవండి. 15 నుంచి నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకునవలెనని ఈ దేవుడని యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల. దేవుడు ఏమని చెప్పిండు? నువ్వు ఆజ్ఞలను పాటించాలి, నువ్వు ఆజ్ఞలను వినాలి, పాటించాలి. నువ్వు ఒకవేళ ఆ మాటను వినని ఎడల పాత నిబంధన పరిస్థితి ఎంతో ఘోరం ఉంది. పొరపాటున నువ్వు ఒక ఆజ్ఞను పాటించకపోతే ఏమవుతుందంట? పట్టణంలో నువ్వు శపించబడదువు, నీ పని చేసే పొలంలో కూడా నువ్వు శపించబడదువు. నీ గర్భఫలము, నీ భూమి పంట, నువ్వు మాత్రమే కాదు నీకు సంబంధించిన శపించబడుతున్నాయి. నీవు నన్ను విడిచి చేసిన నీ దుష్కార్యముల చేత నీవు హతము చేయబడి వేగముగా నశించు వరకు నీవు చేయబోను కార్యములన్నింటి విషయంలోను యెహోవా శాపమును కలవరమును తగ్గింపును నీకు ఆమేన్. ఏమని చెప్తుంటున్నాడు ఈయన? ఏమని చెప్తుంటాడు? ఒక్కవేళ నీవు సరిగా లేకపోతే, ఆ ఆజ్ఞలను నువ్వు విని వాటిని పాటించకపోతే ఏమవుతుందంటున్నాడు? నువ్వు అన్ని విధాలుగా నువ్వు నాశనం అయిపోతావు. లాస్ట్ పదం ఏంటంటే డిస్ట్రక్షన్, నాశనం అయిపోతావు. హల్లెలూయా అని చెప్పిన మాట క్లియర్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే, 10 ఆజ్ఞలను ఎవరైతే పాటించారో వాళ్ళు నాశనం అయిపోతారు. ఇది పాత నిబంధనలు. ఆమేన్ ఆమేన్. శపించబడిన వారు ఎట్లా శాపం వచ్చింది వాళ్ళకు? 10 ఆజ్ఞలను పాటించలేదు కాబట్టి శాపం వచ్చింది. హల్లెలూయా. అయితే కొత్త నిబంధనలో నేను యేసు ప్రభువును అంగీకరించినాను, నేను ఒక బిలీవర్ను, నేను యేసయ్యను నా జీవితంలో ఆహ్వానించిన వ్యక్తిని, మరి నా పరిస్థితి ఏంటి? నా పరిస్థితి ఏంటంటే శాపం అనేదే లేదు నాకు. హల్లెలూయా. ఎందుకు శాపం లేదు? గలతీయుల గ్రంథ పత్రిక 3:13 వచనం చదవండి. గలతి 3:13 ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము ఏ ఆశీర్వచనం అయితే పొందినాడో దేవుని నుంచి అన్యజనులు అంటే ఎవరు? మనమే. ఇశ్రాయేలీయులం కాదు, ఇశ్రాయేలీయులేమో దేవుని ప్రజలు, అన్యజనులు అంటే మనం అందరం. ఇశ్రాయేలు దేశం కానప్పుడు అయితే ఏమంటాడు? అబ్రహాము పొందిన ఆశీర్వాదము మామూలుగా అబ్రహాంతో పాటు అబ్రహాము వంశస్థులందరికీ వచ్చింది. అందుకే అబ్రహాము యొక్క ఆశీర్వాదము ఈ యొక్క ఐగుప్తీయులకు కూడా పనిచేసింది. అవునా? ఎర్ర సముద్రం దగ్గర వాళ్ళు చనుక్కున్నా కూడా దేవుడు ఏం చేసిండు? ఎర్ర సముద్రం పాయలు చేసిండు. వాళ్ళకు ఆకలైంది అని వాళ్ళు చనుక్కున్నప్పుడు మన్నాను కురిపించిండు. నీళ్లు లేవు సరిగా, చేదు నీళ్లు ఉన్నాయి అంటే కూడా దేవుడు ఏం చేసిండు? వాళ్ళు చనుక్కుంటే కూడా వాళ్ళను ఏం తిట్టున్నా, వాళ్ళకి మంచి నీళ్ళు ఇచ్చాడు. అర్థమవుతుందా? అది ఆశీర్వాదంలో నడుస్తున్నారు కాబట్టి వాళ్ళకేమీ కాలేదు. అబ్రహాము సంతానానికి అది ఇవ్వబడింది వాగ్దానం. ఆమెన్. అయితే ఇదే వాగ్దానము, అబ్రహాము పొందిన ఇదే ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై, అంటే నీకు నాకు కలుగుటకై ఏమైందట? హల్లెలూయా. క్రీస్తు ఏమైందంట? శాపగ్రహి, శాపం అయిపోయింది మన కోసం. మనము అబ్రహాము యొక్క ఆశీర్వాదం, అంటే వీళ్ళు సీనాయి పర్వతం వరకు పోకముందు వరకు ఎటువంటి ఆశీర్వాదంలో నడిచినారో ఇశ్రాయేలీలందరూ, అటువంటి ఆశీర్వాదాన్ని మనకి ఇవ్వడం కోసం అబ్రహాం ఎటువంటి ఆశీర్వాదాన్ని అనుభవించిండో, అబ్రహాము చాలా చిన్న సైన్యంతో, చిన్న ఆయన ఇంట్లో వర్కర్స్తో, 400 వర్కర్స్తో 3 దేశాలను జయించొచ్చింది రాత్రి ప్రయత్నం చేసి. అర్థమవుతుందా? అది ఆశీర్వాదం. అంటే చిన్న చిన్న మందతో పోయి పెద్ద పెద్ద వాటిని జయించి రావడం. ఆయన రాజు కాదు,
అయినప్పటికీ దేవుని యొక్క ఆశీర్వాదం వల్ల ఆయన జయించాడు. హల్లెలూయా, హల్లెలూయా, అర్థమవుతుందా? సో అబ్రహాము మీద ఎటువంటి ఆశీర్వాదం ఉండిందో, అబ్రహాము ఎక్కడికి పోయినా అబ్రహామే తప్పు చేసినా కూడా దేవుడు ఏం చేసిండు, ఎదుటోళ్ళను ఆయన ప్రవక్త ఆయన భార్య నాకు ఇచ్చేసాయి అంటే వాళ్ళు భయపడి భార్యతో పాటు డబ్బులు గుడిచి తీసుకోపో తీసుకోపో నాకెందుకు ఈ గొడవ, ఎవరు ఇంటర్ఫియర్ అవుతుండినారు, దేవుడు ఇంటర్ఫియర్ అవుతుంది. అర్థమైందా? ఆశీర్వాదం అంటే ఏంటంటే నువ్వు వేసే ప్రతి అడుగులో నువ్వు పొరపాటు తప్పట్టు అడుగు వేసిన, అందుకే ఇప్పుడు వింటుంటే నా అడుగులు తప్పట్టు అడుగులై నడిచిన ప్రతి సరి చేస్తూ ఉంటాడు. ఎట్లా సరి చేస్తాడు? ఆయన ఇన్వాల్వ్ అవుతాడు. నీది తప్పుడు అడిగే నువ్వు తప్పే చేస్తావు, అయినా దేవుడు నిన్ను సరి చేస్తాడు. హల్లెలూయా. నువ్వు తప్పే చేస్తావు, తప్పు చేసినంత మాత్రం శిక్ష పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆ శిక్షను ఆయన అనుభవించిండు. ఇప్పుడు ఈ ఆశీర్వాదంలో ఏం జరుగుతుందంటే నువ్వు తప్పే చేసినప్పటికీ కూడా దేవుడు నిన్ను ఆ తప్పు నుంచి బయటికి తీసుకొస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది ఆయన గమనిస్తాడు, అబ్రహాము పొందిన ఆశీర్వాదం. ఎందుకంటే అబ్రహాం ఏం చేసింది, చిన్న తప్పు చేయాల, రాజు దగ్గర పోయి నా చెల్లెలని చెప్పిండు, రాజుకు పోయి అబద్ధం చెప్తే ఊరుకుంటారా, ఊరుకుంటారా, ఏం చేస్తారు, జైలు వేయాలి, ఫస్ట్ జైలు వేసి చంపారు. కానీ అక్కడేమైంది, దేవుడు రాత్రి నిద్రలో వచ్చి నిన్ను ఇప్పుడు చంపేస్తా, మీ వాళ్ళందరినీ చంపేస్తా అంటే భయం అయిపోయింది. దేవుడు చిన్నలు పడితే ఎక్కడ ఉంటారు, భయమైపోయింది. దేవుని ఇంటర్ఫియరెన్స్, అందుకే దేవుని ఇంటర్ఫియరెన్స్ నీ జీవితంలో ప్రతి అడుగులో ఉంటుంది దేవుని యొక్క ఆశీర్వాదం అంటే. హల్లెలూయా. అబ్రహాము ఆశీర్వాదంలో ప్రతి అడుగులో దేవుని యొక్క ఇంటర్ఫియరెన్స్ ఉంది, అందుకే ఆశీర్వదింపబడిన వ్యక్తి అబ్రహాము. అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా, అంటే ఏ క్రీస్తు యేసును ఏ అన్యజనులు అయితే స్వీకరిస్తారో, ఆమెన్, నేను కూడా అన్యజనులనే, యేసు ప్రభు నెరవేరినటువంటి వాడిని. కానీ యేసు ప్రభుని ఏ రోజైతే అంగీకరించినానో అన్యజనులకు కూడా అదే ఆశీర్వాదం కలుగుటకై క్రీస్తు మనకు గాను శాపగ్రహి అయి, అంటే ఏమంటే ఈ లోకంలో అందరి మీద శాపం రావాల్సి ఉంది. యేసు ప్రభు ఏం చేసిండు, శిలువ మీదకి పోయినప్పుడు ఆయనే శాపాన్ని పొందిండు. ఆయనను ఎవరైతే అంగీకరిస్తారో అబ్రహాము ఆశీర్వాదం వాళ్ళ మీదకి వస్తుంది. హల్లెలూయా, ఆమెన్. అబ్రహాము ఆశీర్వాదము అబ్రహాముకు అబ్రహాము సంతానానికి మాత్రమే వస్తుంది, కానీ యేసు క్రీస్తును బట్టి. ఇదే అదే మూడో అధ్యాయం చివరి వచనం చదవండి, గలతీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం చివరి వచనం. దేర్ ఇస్ అ బ్యూటిఫుల్ కనెక్షన్, చదవండి చివరి వచనం. మీరు క్రీస్తు సంబంధులు అయితే, అంటే మీ యేసు ప్రభువును అంగీకరించినట్లయితే, మీరు క్రీస్తు సంబంధులు అయితే ఆ పక్షమున అబ్రహాము సంతానమైన అంట. హల్లెలూయా. మనమేమో అసలు ఇస్రాయేలీలమే కాదు, మనము ఇక్కడ ఇండియాలో పుట్టినాము, వాళ్ళంతా అక్కడ ఇజ్రాయెల్ అటు సైడ్ ఉండినారు. అవునా? అయితే దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే యేసయ్యను ఎవరు అంగీకరిస్తారో వాళ్ళు అబ్రహాము సంతానం అయిపోతారు. ఆమెన్. ఇక్కడ ఏం రాస్తున్నాడు, మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్ష ముందు అబ్రహాం యొక్క సంతానమైండి, వాగ్దానం ప్రకారము వారసులైన. అంటే అబ్రహాముకి ఏమి వాగ్దానం ఇచ్చిండో, ఏమి ఆశీర్వాదాన్ని ఇచ్చిండో, ఆశీర్వాదాన్ని మనం పొందడానికి దేవుడు కృపను చూపిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అబ్రహాముకి ఏ ఆశీర్వాదం ఉందో, నేను యేసుక్రీస్తును అంగీకరించినాను కాబట్టి అదే ఆశీర్వాదం నా మీద ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అబద్ధం ఆడేటోడు కాదు. దేవుడు ఏమన్నాడు, నువ్వు క్రీస్తు సంబంధివా, అవునా కాదా? ఎంతమంది యేసుప్రభుని అంగీకరించినారు, ఆమెన్, అంతమంది యేసుప్రభుని అంగీకరించినారు. కాబట్టి ఇదే ఆశీర్వాదం, అబ్రహాం యొక్క ఆశీర్వాదము. నేను కూడా యేసుని అంగీకరించిన కాబట్టి నా మీద మీ మీద ఏ అబ్రహాం యొక్క ఆశీర్వాదము పనిచేస్తుంది. హల్లెలూయా. నేను వారసుని, నువ్వు గుర్తించాల్సింది అంటే అబ్రహాం ఎట్లా డెవలప్ అయిందో జీవితంలో, నేను అట్లే డెవలప్ అవుతాను, నా పిల్లలు కూడా అట్లే డెవలప్ అవుతారు. హల్లెలూయా, ఆమెన్, ఆమెన్. ఎందును బట్టి, క్రీస్తు యేసు ద్వారా. మెయిన్ కీలకమైన అంశం ఏంటంటే నువ్వు యేసు ప్రభువుని అంగీకరించినావా లేదా. నువ్వు యేసు ప్రభువుని అంగీకరించినట్లయితే నువ్వు ఖచ్చితంగా ఆశీర్వదింపబడిన వ్యక్తివి. పదాజ్ఞలు పఠించాలా బ్రదర్? పదాజ్ఞలతో సంబంధం లేదు. నువ్వు యేసయ్యను అంగీకరించినావంటే నువ్వు ఆశీర్వదింపబడిన వ్యక్తి. పాత నిబంధనలో అందుకే ఏముండిందంటే, బాగా గమనించండి, పాత నిబంధనలో నువ్వు ఇట్లా చేయాలా ఇట్లా చేయాలా ఇట్లా చేయాలని చెప్తే మనుషులు కష్టపడి ఆ విధంగా ఉండేటోళ్ళు. వాళ్ళు ఏమైందంటే ఒకనొక టైంలో ఒక సిస్టమ్ ఆఫ్ ఒక పద్ధతికి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, రోజు పొద్దున 6 గంటలకు ఒక మనిషిని లేపి పరిగెత్తిస్తున్నారు అనుకుందాం, పొద్దున 6:00 లేపి ఒక 20-21 రోజుల తర్వాత తెలియకుండా వాడేలేస్తాడు, నువ్వు లేపాల్సిన అవసరం
వాడి యొక్క శరీరము అలవాటు పడుతుంది. అర్థమైందా? అంటే వాడి మనసే మారలే, 6 గంటలకు నేను లేచిపోవాలా అనే మనసే మారలే, కానీ వాడిని ట్రైన్ అప్ చేసినావు కాబట్టి ఆ విధంగా తయారవుతాడు. పాత నిబంధనలో కొందరు భక్తులను మనం చూస్తాం నీతిగా బ్రతికినారు. ఎట్లా బ్రతికినారు? దేవర్ ట్రైన్డ్, ఇట్లే చేయాలా, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో వాళ్ళకి నేర్పిస్తూ వచ్చినారు. ఆ విధమైన ట్రైనింగ్ వాళ్ళు కూడా పొందినారు. హల్లెలూయా. దేర్ వాజ్ నో ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ హార్ట్, హృదయం మారలేదు వాళ్ళకు, కానీ వాళ్ళకు తెలియకుండానే వాళ్ళు ఆ పనులు చేస్తూ పోయేవాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే కొత్త నిబంధనలో బాగా మంచండి, కొత్త నిబంధనలో ఉన్న సీక్రెట్ ఏంటంటే మనము దేవుని యొక్క మంచితనాన్ని గురించి మనం చూసే కొలది మన జీవితం మారుతుంది. ఆమెన్. దేవుని యొక్క మంచితనాన్ని మనం చూసే కొలది మన జీవితము మారుతుంది. హల్లెలూయా. అంటే మన హృదయం మారిపోతుంది. 2 కొరింథీయులు 3:18 చదవండి. మనమందరము ముసుగులేని ముఖం. ఒక విషయం, పాత నిబంధనలో మోషే పర్వతం దిగి వస్తున్నాడు, సీనాయి పర్వతం దిగి వస్తుంటే 40 రోజులు ఆయన దేవునితో గడిపినందుకు ఆయన ముఖం ఏమైంది? ప్రకాశిస్తూ ఉండే. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఆ ప్రకాశించే ముఖం పర్మనెంట్ కాదు, అది టెంపరీ, అంటే కొన్ని రోజులకు మామూలు అయిపోతుంది. ఆ ప్రకాశం అనేది అంటే అది తరిగిపోయే మహిమ. అర్థమవుతుందా? ఆ తరిగిపోయే మహిమను చూడడానికి కూడా వాళ్ళు ఏం చేశారంటే ముసుగులు వేసుకున్నారు. తరిగిపోయే ఆ యొక్క మహిమను చూడటానికి మోషే మేము చూడలేమబ్బా అని చెప్పి ముసుగులు వేసుకున్నాం, లేదా మోషే ముఖాన గుడ్డ ఏంటబ్బా చూడలేకున్నాం. అర్థమైందా? ఒక ముసుగు అనేది వచ్చింది, తరిగిపోయే మహిమకు ముసుగు అడ్డం వస్తుంది. అయితే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే చూడండి, మనమందరము ముసుగులేని ముఖంతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలం. అద్దం అనేది దేవుని వాక్యానికి ఒక సూచన. అంటే బాగా గమనించండి, అద్దం అనేది దేవుని యొక్క వాక్యానికి ఒక సూచన. మనం బైబిల్ చదువుతుంటాం, పిల్లి లాంటి మనిషి భయపడుతూ భయపడుతూ ఉంటాడు, కానీ వాడు కీర్తనలు తీసుకొని చదువుతున్నాడు, కీర్తనలు తీసుకొని చదువుతున్నాడు. అది ఇంత అయిపోయేసరికి వాడు ఏమవుతాడంటే పులిలాగే. అర్థమవుతుందా? నువ్వు దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు దేవుని వాక్యము యొక్క మహిమ నీలోకి వస్తుంది. ఏసయ్య వెళ్ళిపోయాడు, కానీ ఏసయ్య యొక్క మహిమను బైబిల్లో మన కోసం పెట్టించున్నాడు. ఆమెన్, ఆమెన్. బాగా గమనించండి, ఈ మాట చాలా ఇంపార్టెంట్. మనం అందరము ముసుగులేని ముఖంతో, మనం బైబిల్ చదువుకుంటే మనం ముసుగేసుకోవాల్సిన అవసరం. ఆమెన్. ముసుగులేని ముఖంతో మనకు బైబిల్కు మధ్య ఒక ముసుగు లేదు. ఎందుకు లేదు? దేవుని మనం డైరెక్ట్గా చూడచ్చు. ఏసయ్య ఎప్పుడైతే శిలువ మీద అర్పించబడ్డాడో ఆ దేవాలయంలో ఉన్న తెర కింద నుంచి చిరిగిందా పైన చిరిగిందా? పైనుంచి 6 inches థిక్ ఉంటుంది ఆ తెర మామూలుగా. ఆ తెర పైనుంచి చిరిగింది. పైనుంచి చిరిగింది దేనికి సూచన అంటే మనం లోపలికి పోవడం కోసం కాదు, దేవుడే లోపల నుంచి బయటకు వచ్చేసాడు, మనలో కలిసిపోయినాడు. హల్లెలూయా. ఇమ్మానుయేలు దేవుడు మనలో మనతో పాటు ఉండటానికి ఆయన వచ్చి ఉంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, బాగా గమనించండి, తెర చిరిగిపోయింది, దేవుడు వచ్చేసాడు. ఇప్పుడు దేవుని మహిమను మనం ఎక్కడి నుంచి గమనించాలంటే, బాగా గమనించండి, బైబిల్ అంతా కూడా దేవుని యొక్క వాక్యమే. ఆమెన్. బైబిల్ అంతా కూడా దేవుని యొక్క వాక్యమే, కానీ దానిని ఒక బిలీవర్కు అన్వయించుకోవాల్సిన వాక్యం ఎక్కడి నుంచి అంటే అపోస్తుల కార్యం నుంచి అన్వయించుకోవడం. ఏసయ్య చనిపోయి తిరిగి లేచిన తర్వాత నుంచే కొత్త నిబంధన మొదలుపెడుతుంది. ఎప్పటి నుంచి? తిరిగి లేస్తేనే. ఏసయ్య చనిపోయిన తర్వాత నుంచి కొత్త నిబంధన. ఏసయ్య చని, ఎందుకంటే ప్రతి నిబంధనకు రక్తం అనేది ఉండాలి. కొత్త నిబంధన ఎవరి రక్తము? ఏసయ్య రక్తం. పాత నిబంధన ఎద్దుల రక్తము, అదంతా పెట్టినాను. ఇక్కడ ఏసయ్య రక్తం. ఆమెన్. కాబట్టి ఏసయ్య చనిపోయి తిరిగి లేచిన తర్వాత నెక్స్ట్ ఏమొస్తుంది? అక్కడైతే యోహాన సువార్తలో 20వ అధ్యాయం తర్వాత అవుతుంది. అర్థమైనా? మార్కు సువార్తలో 16వ అధ్యాయము, ఇట్లా చివరి చివరికి ఉంటాయి. అక్కడ నుంచి మనకు అన్వయిస్తుంది. ఇప్పుడు మనము ముసుగులేని ముఖంతో దేవుడు మన కోసం ఏ మహిమనైతే పెట్టినాడో, అంటే అపోస్తల కాలంలో రోమిల రాజపత్రిక చివరి వరకు అవన్నీ కూడా మన కోసము, బిలీవర్స్ కోసం రాయబడేది. ఆమెన్. అట్లాంటి పాత నిబంధన చదవకూడదా? చదవాలి. ఎట్లా చదవాలి? అయ్యో, పాత నిబంధనలో ఈ పని చేస్తే ఇంత శాపం వచ్చేదా? ప్రభా, నువ్వు నీ కృపను బట్టి మమ్మల్ని శాపం నుంచి తప్పించినావు, నీకు స్తోత్రం నాయన. అర్థమైందా? మనం చదువుతున్నాం, కానీ పాత నిబంధనలో నేనున్నాను. ఒక ఆయన రాసింది ఒక ఆయన, నేను ఒక చోట మీటింగ్ పిలిచినారు, మీటింగ్ పిలిచి వాక్యం చెప్పాలను.
ఆ మీటింగ్ అరేంజ్ చేసిన మనిషి ఒక పాట రాసిండు, గొప్ప కవి అనుకున్నాయన. ఏమని రాసిండు? గుడ్డివాణి స్వామి దావిదు కుమారుడా నన్ను విడిచిపోద్దయ్యా, గుడ్డివాణి స్వామి నన్ను విడిచిపోద్దయ్యా, కుంటోని స్వామి నన్ను విడిచిపోద్దయా, ఇట్లా ఇదనమాట. కుష్ఠోని స్వామి పాట భలే రాసిన ఫీల్ అయ్యాడు. నేను చెప్పింది ఒకటే మాట చెప్పినా, నువ్వు గుడ్డంతో కుంటోంతో కుష్ఠంతో ఎందుకు పెట్టుకుంటున్నావు? అసలు మనల్ని దేవుడు యేసు ప్రభు లాగుండంటే నేను కుష్ఠాన్ని కుష్ఠాన్ని ఆ మనిషి యొక్క ఆలోచన తీరు ఆ విధంగా ఉంది. దేవుడు ఏం చేసిండు? మనం ఎవరు లాగుండాలనుకుంటున్నాడు దేవుడు? యేసు ఎట్లున్నో ఆయన లాగుండాలంటాడు. పౌలు ఏమంటాడు? మీ నేను యేసు క్రీస్తు ఉన్నట్లో మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి. నేను యేసు క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. అంటే ఏమర్థము? నువ్వు గుడ్డోని ఉండదు. యేసు ప్రభు ఏం చేసిండు? గుడ్డోని బాగు చేసిండు, నువ్వు బాగు చేయి. అర్థమైందా? నువ్వు ఎవరిని అన్వయించుకుంటున్నావు అనేది ఇంపార్టెంట్. పాత నిబంధనలోకి వెళ్ళిపోయి ఆ యొక్క మేము కుష్ఠ వచ్చిన వాళ్ళతో, అదే మిరియాంకు కుష్ఠ వచ్చింది, అబ్బా నాకు కూడా కుష్ఠ వస్తుందేమో, నేను ఈ పనులు చేసిన. నీకు రాదు, నీకు రాదు. అసలు ఎందుకు రాదు? నువ్వు యేసు ప్రభుని అంగీకరించినావు. కొందరు చాలా మంది క్రైస్తవులు యేసు ప్రభుని అంగీకరించినామని చెప్పి ఇంకా పాత నిబంధనలో బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు. అందుకే యూ షుడ్ డిమార్క్ యువర్ సెల్ఫ్, నేను ఎక్కడ నుంచి నేను వర్తిస్తాను. నేనైతే ఏసఐ చనిపోయిన తర్వాత వ్రాయబడిన వాక్యాలన్నీ నా కోసం అన్వయించేది. ఆమెన్, ఆమెన్. పాత నిబంధనలో కూడా నా కోసం వ్రాయబడిన వాక్యాలు ఉన్నాయి, అర్థమైందా? కానీ దాంట్లో ఉండే శాపాలు, దాంట్లో ఉండే చెడ్డవన్నీ నా కోసం కాదు. హల్లెలూయా. అయితే మా పితరులు తెలియక వాళ్ళు ఎవరెవరో అనుభవించినారు, కానీ దేవుడు నాకైతే కృపను చూపించాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఈ ఆస్పెక్ట్ మనకు ఉండాలి, ఈ థింకింగ్ మనకు ఉండాలి. అందుకే దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అర్థం వలె ప్రతిఫలింపజేయచ్చు. ప్రతిఫలం ఎక్కడి నుంచి వస్తుంది? బైబుల్ చదువుతున్నప్పుడు చాలా మంది మిస్ అయ్యే విషయం ఏంటంటే దేవుని గురించి ధ్యానించడం అనేది చేయరు చాలా మంది. చాలా మంది చేయని పని ఏంటంటే దేవుని గురించి ధ్యానించరు. ఏమి ధ్యానిస్తారంటే చెడ్డ చెడ్డ ధ్యానిస్తారు దేవుని గురించి. దేవుడు వాళ్ళని అప్పుడు ఇట్లా చంపిండు, దేవుడు వీళ్ళని ఇట్లా నరికిండు, దేవుడు ఇట్లా శాపం తీసుకొస్తున్నాడు. నేను ఒకసారి ఒక సిస్టర్తో మాట్లాడుతున్నా, ఆ సిస్టరు నోరు తెరిస్తే జేమ్ జడ్జ్మెంట్ వచ్చింది. దేవుని జడ్జ్మెంట్ అదేంది? ఆ టవర్స్ బిజినెస్ టవర్స్ అమెరికాలో, ట్విన్ టవర్స్ విమానంలో వచ్చి కొట్టింది దేవుడే చేసిండు. దేవుడు జడ్జ్మెంట్ తీసుకొచ్చిండు అమెరికా మీద. సిస్టర్, నేను ఒకటి చెప్పిన సిస్టర్, దేవుడు జడ్జ్మెంట్ చేసే పనిలో లేడు. ఆమెన్. జడ్జ్మెంట్ అంతా ఏసయ్యలో వేయబడింది, అయిపోయింది. జడ్జ్మెంట్ ఈస్ డన్ యేసు ప్రభువులో. ఒక బిలీవర్కు జడ్జ్మెంట్ లేదు. హల్లెలూయా. బిలీవర్కు జడ్జ్మెంట్ లేదు, కానీ ఆమె బిలీవరే. కానీ ఆమె ఆలోచన తీరు ఏంటంటే దేవుడు ఎప్పుడు శిక్షిస్తాడో, ఎప్పుడు ఏ రైలు వచ్చి ఎవరిని డాష్ కొడతాదో అప్పుడు అది జడ్జ్మెంట్. ఏ రైలు యాక్సిడెంట్ జరిగినా అది దేవుని జడ్జ్మెంట్. దేవుడు చెయ్యని పనులను దేవునికి ఆరోపిస్తున్నారు చాలామంది లోకంలో. ఆమెన్. అటువంటి మెడిటేట్ చేయకూడదు. మనం మెడిటేట్ చేస్తుంది ఏంటి? బైబిల్లో అందుకే నా కోసం రాయబడిన మాటలు అపోస్తల కార్యం నుంచి చివరి వరకు ఇవి నావే. ప్రతి ఒక్కటి మనం స్వీకరించాం. అర్థమవుతుందా? వి షుడ్ మెడిటేట్. లాస్ట్ వీక్ నేను ఒక మాట చెప్పాను, అబ్రహాం ఏ ఊరిలో ఉండినాడు? అభిమేలకు రాజు దగ్గర పోయి. ఏ ఊరు అది? గెరార్. లాస్ట్ వీక్ ఆది కాండము 20వ అధ్యాయం మనం చూసాం. గెరార్ అనే ఊరిలో ఆయన ఉండినాడు అభిమేలకు రాజు. అవునా? గెరార్ అనే పదానికి మీనింగ్ ఏంటంటే మెడిటేషన్. మెడిటేట్ అంటే ఏంటి? ధ్యానించడం. దేని గురించి ధ్యానించాలా? దేవుని మంచితనం గురించి. మీరు అబ్రహాముకు ఇస్సాకు కూడా పుడతాడు. ఇస్సాకు ఆదికాండం 24వ అధ్యాయంలో 63వ వచనం చూడండి. ఒకసారి చూడండి. ఆదికాండము 24వ అధ్యాయం 63వ వచనం. వీళ్ళందరూ గెరార్లోనే ఉన్నారు. ఫ్యామిలీ గెరార్లో ఉంది. సాయంకాలం ఇస్సాకు పొలములో ధ్యానింపడానికి ప్రార్థనకు అని రాసిందా? లేదు. ఆ గెరార్ అనే పదానికి మీనింగ్ ఏంటంటే ధ్యానించడం. దేవుడు అబ్రహాముకు చెప్పిన విషయం ఏంటంటే నువ్వు ఇక్కడ ధ్యానించు. దేని గురించి ధ్యానించాలా? దేవుడు ఆయనకు చెప్పినటువంటి ఆ మంచి మాటలను గురించి ధ్యానించాల. గాస్పెల్ ఏమని చెప్పండి దేవుడు ఆయనకు? నేను నీకు పిల్లల్నిస్తాను, నేను నిన్ను ఒక గొప్ప జనాంగంగా చేస్తాను, నేను నిన్ను అందరికంటే నేను గొప్పగా చేస్తాను, నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించే వారిని శపిస్తాను. దేవుడు ప్రామిసెస్ చేసిండు. ఇవన్నీ మంచిగా చెడ్డ ఆయనకు మంచివి.
ఇక్కడ దేవుడు వాళ్ళు ఆయనను గెరారులో పెట్టింది దేనికోసం అంటే, టు మెడిటేట్. మెడిటేట్ సునీల్ అన్న వారం వారం చెప్పే ఈ మాటలు మెడిటేట్ చేయడం కరెక్టే, మరి మిగతా వారమంతా ఏం చేస్తారు? వారం అంతా ఏమైపోతుంది? ఎవాపరేట్ అయిపోతుంది. మళ్ళీ వచ్చి ఇక్కడ ఉన్న టైం మెడిటేట్ చేసినట్టు కాదు. అందుకే మనకు బైబిల్ ఇవ్వబడింది. బైబిల్లో వెతుక్కోండి, దేవుడు నా గురించి మంచిగా చెప్తున్న మాటలు, మంచితనాన్ని ఎక్కడ చూపిస్తున్నాడు అనేది నోట్ చేసుకుని దాన్ని ధ్యానించండి. హల్లెలూయా. ఇస్సాకు ఏం చేస్తున్నాడట? ధ్యానించడానికి పోయినట్ట సాయంత్రం. అంటే ఆయన అలవాటు అది, రోజు పోయి ధ్యానించాలా. దేవుడు ఎంత మంచోడు, దేవుడు ఏం చేశాడు? ఆయన ధ్యానిస్తున్నప్పుడే ఆయన భార్యను తీసుకొచ్చాడు దేవుడు, రిప్కాన్ తీసుకొస్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? మంచి విషయాలు ఎప్పుడు వస్తాయి అంటే, నువ్వు ధ్యానిస్తున్నప్పుడు వస్తాయి. మనము ఏదో ఆదివారం ఫెలోషిప్కి వస్తే అంతా బాగా జరుగుతుంది, జరుగుతుంది, కానీ అది సరిపోకపోవచ్చు, అది సరిపోకపోవచ్చు. రోజు మూడు పూటలు తింటేనే మనిషి బాగుంటాడు. రోజు ఒక పూటలో, వారానికి అంతా కలిపి ఒక పూట తింటే. ఇప్పుడు నా వాక్యం వింటే ఎట్లంటే, వారానికి ఒకసారి తినట్టు అనమాట. ఇది బిర్యానీ, కానీ రోజు అన్నం పప్పు తినకూడదు, తినడం మర్చిపోకూడదు. అవునా? అన్నం పప్పు రొట్టె తినాల్సిందే, తినాలా తినకూడదా అంటే ఏమర్థము? బైబిల్ చదువుకోవాల్సిందే. బైబిల్లో మీరు మెడిటేట్ చేయాలా, వెతుక్కోవాలి దేవుని వాక్యంలో. దేవుడు నా గురించి ఏం చెప్తున్నాడు, ఏ మంచి విషయాలు నాకు ఈరోజు ఆశీర్వాదకరంగా ఇస్తున్నాడు. నువ్వు ఎప్పుడైతే మెడిటేట్ చేస్తావో, నువ్వు మెడిటేట్ చేసినప్పుడు నీకు మంచి విషయాలు కనిపిస్తాయి. హల్లెలూయా. అయితే ఇంకోసారి ఏమైందంటే, ఈయనకు అక్కడంతా చుట్టుపక్కలంతా క్షామం వచ్చింది, ఫ్యామిన్ వచ్చింది 26వ అధ్యాయం ఆది కాండంలోనే. అయితే ఈయన అనుకున్నాడు, ఇస్సాకు, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలబ్బా, ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం, ఇక్కడ బాగాలేదు, పరిస్థితులు బాగాలేవు, వెళ్ళిపోదాం అనుకుని అభిమేలకు పోయి చెప్పిండు, అంకుల్ నేను వెళ్ళిపోతున్నాను, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను. అంటే దేవుడు ఏం చెప్పిండంటే ఆయనకు, అరే నువ్వు ఎక్కడికి పోద్దు, నువ్వు గెరార్లోనే ఉండి. ఎక్కడ ఉన్నామన్నాడు? గెరార్. యు మెడిటేట్, నువ్వు స్టార్ట్ చేయి, మెడిటేట్ చేయి. ఆ మెడిటేట్ చేయడం ఈయన మొదలుపెట్టింది, గెరార్లోనే ఉన్నాడు. మెడిటేట్ చేయడం మొదలు పెట్టినప్పుడు ఏమైందంటే, ఆ సంవత్సరం ఆయన విత్తనం వేసిండు, ఎవరికి పంటలు పండలేదు, ఈయనకొక్కరికి 100 అంతల ఫలం వచ్చింది. ఫస్ట్ టైం బైబిల్లో 100 అంతల ఫలం అనేది రాయబడింది ఆది కాండం 26వ అధ్యాయంలో, అది కూడా మెడిటేట్ అనే ప్లేస్లో. ఆమెన్. మెడిటేట్. అందుకే నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని మెడిటేట్ చేస్తావో, కొందరు ఉంటారు నేను ఇక్కడ వాక్యం చెప్తుంటాను, బైబిల్ చూస్తుంటారు, అప్పుడు ఎగ్జామ్ చేస్తుంటారు, ఓ సారీ ఈయన చెప్పేది ఇదేనా. అయితే మెడిటేట్ చేసేప్పుడు ఏమంటే, దేర్ షుడ్ బి ఐ కాంటాక్ట్. ఐ కాంటాక్ట్ బైబిల్ చదువుతున్నప్పుడు, మెడిటేట్ చేస్తున్నప్పుడు చూస్తుండాలి. అది చూసిన తర్వాత కళ్ళు మూసుకుంటే కూడా ఆ వాక్యం మీ మనసులో తిరుగుతుండాలి. దట్ ఈస్ మెడిటేషన్. మెడిటేషన్ అనే పదం మట్టరింగ్ అంటారు. మట్టరింగ్ అంటే ఆవులు ఏం చేస్తాయంటే, దబ 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 తినేస్తాయి, తిన్న తర్వాత మళ్ళా అవి బయటికి తెచ్చుకొని కొంచెం నెమ్మదిస్తాయి. అర్థమైనా? దట్ ఈస్ మెడిటేషన్. యాక్చువల్ వర్డ్ ఫర్ మెడిటేషన్ ఏంటంటే అదే, ఆవులు తింటాయి కదా అవి నెమ్మరైన, అది నెమ్మరైన. హల్లెలూయా. మనం దేవుడు మనల్ని గురించి చెప్తున్న మాట ఏంటంటే, మనమందరము ముసుగులేని ముఖంతో ప్రభు యొక్క మహిమను ఆయన యొక్క వాక్యం ద్వారా ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు. ఎట్లా పొందుతాం మహిమ నుంచి మహిమకు? దేవుని వాక్యం చదివితే, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే మహిమ నుండి అధిక మహిమను పొందుచు. ప్రభు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుతున్నాం. ప్రభు ఆత్మ, పరిశుద్ధాత్మని చేత మనం దేవుని యొక్క పోలికలోకి మార్చబడుతున్నాం. ఎట్లా మార్తాం దేవుని యొక్క పోలికలోకి? దేవుని లాగా ఎట్లా మార్తాం? దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు మన పక్కన, నిన్ను ఆత్మీయంగా అలంకరిస్తుంటాడు. ఏం పెట్టుకోవాలా, ఏం చేయాలా, ఏం చేయాలి, దేవుడు లాగా ఎట్లా ఉండాలనేది ఆయన అలంకరిస్తుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో మెడిటేషన్ ఇస్ ది కీ. నీ జీవితంలో నువ్వు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే దేన్ని మెడిటేట్ చేయాలా? మెడిటేట్ ఆన్ ది గుడ్నెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మంచితనాన్ని గురించి మెడిటేట్ చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆర్ యు బ్లెస్డ్? Yes.